టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న తీవ్ర అస్వస్థకు గురయ్యారు. పాదయాత్రలో లోకేష్ తో పాటు పర్యటిస్తున్న ఆయన ఒక్కసారిగా స్థృప్ తప్పి కింద పడిపోయారు. దీంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించారు టీడీపీ శ్రేణులు. అక్కడ మెరుగైన వైద్యం కోసం పిఎస్ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన బెంగళూరు తరలించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఆయన్ని హుటాహుటిన టీడీపీ శ్రేణులు ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారాన్ని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి బుచ్చి చౌదరి గారు. నమస్కారం. ఇప్పుడు తారక రత్న పరిస్థితి ఎలా ఉంది? స్టేబుల్ ఉన్నారు కానీ సివియర్ డామేజ్ జరిగింది కదా హార్ట్కి. కొత్త 45 మినిట్స్ దాకా ఆయన పూర్తిగా అయింది. ఇప్పుడు స్టేబుల్ అవుతుంది. బీపీ బాగానే ఉన్నాయి. స్టంట్ వేయటం కూడా ఇప్పుడు బెంగళూరు షిఫ్ట్ చేద్దామని ప్రయత్నంలో ఉన్నారు. స్టంట్ వేశారని అంటున్నారు మీ దగ్గర ఉన్న సమాచారం? లేదు లేదు లేదు, ఇలా వేయటం కుదరదు ఎందుకంటే చిన్న సైజ్ వాడారు కదా. బెంగళూరు ఏ సమయంలో తరలిస్తారు బుచ్చి చౌదరి గారు? మణిపాల్ హాస్పిటల్ కి ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నారు. ఎయిర్ అంబులెన్స్ కుదరట్లేదు ఇక్కడికి. అందువల్ల అంబులెన్స్ లోనే బెంగళూరు మణిపాల్. ఇప్పటి వరకు ఉన్న వైద్యులు ఏమంటున్నారు? ఇంకా 48 అవర్స్ మనం ఇంకా టైం పడుతుంది కొంచెం స్టేబుల్ అవడానికి అని అంటున్నారు. ఓకే, ఆయన అక్కడ దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ఎవరైనా ఏమంటున్నారు? చంద్రబాబు గారు సజెషన్ అయితే ఇవాళ బెంగళూరు షిఫ్ట్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి బుచ్చి చౌదరి గారు. ప్రస్తుతం తారక రత్న పిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలుపుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే నందమూరి బాలకృష్ణ ఆయనతో పాటే ఉన్నారు. తారక రత్నకు యాంజియోగ్రామ్ చేశారు వైద్యులు. తారక రత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ఫోన్ చేసి తారక రత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. డాక్టర్లు తారక రత్నకు ఎలాంటి స్టంట్లు వేయలేదని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి అలాగే బాలకృష్ణ కూడా తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆయన బెంగళూరు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ సినీ నటుడు నందమూరి తారక రత్న గుండుపోటు వచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు ఒకసారిగా శ్రోతప్పి కుప్పు కూలిపోయారు. దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బాలకృష్ణ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనకి తారక రత్న ఆసుపత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదంటూ కూడా వైద్యులు తెలిపారు. శరీరం నీలంగా మారిందంటూ వెంటనే చికిత్స ప్రారంభించామని తెలిపారు. తారక రత్న పల్స్ సాధారణ స్థితికి చేరేందుకు 45 నిమిషాలు టైం పట్టిందని కూడా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు మెరుగైన వైద్యం కోసం ఆయన మరికాసేపట్లో బెంగళూరు మణిపాల్ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారక రత్న తీవ్ర అస్వస్థ గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ దినకర్ రాజు హాస్పిటల్ దగ్గర నుంచి లైవ్ లో నిలచడానికి సిద్ధంగా ఉన్నారు. దినకర్ రాజు, సేపట్లో నందమూరి తారక రత్న ఏదైతే నారా లోకేష్ నిర్మిస్తున్న యువగరంలో పాల్గొని తీవ్ర అస్వస్థులైన తారక రత్నను బెంగళూరు తరలించిపోతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ మెరుగైన వైద్యం అందించారు. అయితే ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. ఆయనకి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయనేది డాక్టర్లు చెప్పిన సమాచారం. కొన్ని బ్లాక్స్ కూడా ఉన్నాయి, అయితే అవి ప్రమాదకరం కాదు. బీపీ నార్మల్ గానే ఉంది. అదేవిధంగా ప్రస్తుతానికి హెల్త్ సిచ్యువేషన్ కండిషన్ కూడా నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ ఎవరైతే ఉన్నారు, హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో బాలకృష్ణ మీడియాకి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు హాస్పిటల్ నుంచి. సో తారక రత్న అస్వస్థ గురైనప్పటి నుంచి కూడా ఆయన హాస్పిటల్కి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా తారక రత్నతోనే బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణతో పాటు విజయ చౌదరి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయన ఆరోగ్యం కుదుట పడింది. ఆయన ఇక్కడి నుంచి బై రోడ్డు బెంగళూరుకి తరలించిపోతున్నారు. అక్కడ మరింత మెరుగైన వైద్యం కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి బెంగళూరు వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని చెప్పి సమాచారం. అయితే తారక రత్న సంబంధించి మాత్రం వాళ్ళు చెప్తున్నది, గత వారం రోజులుగా విపరీతమైన ప్రోగ్రామ్స్ లో తిరుగుతున్నారు. అనంతపురం అని చెప్పిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఈ యువకళం పాదయాత్రకు సంబంధించి కూడా ఏర్పాట్లలో కావచ్చు, అంతా తిరుగుతున్నారు. దీనికి తోడు ఆయన ఉపవాస దీక్షలో ఉన్నారు 2 రోజులుగా. అందుకని సరైన ఫుడ్ తీసుకోలేదు. దానికి తోడు ఎండ, వీటన్నిటికీ మించి ఇక్కడ విపరీతమైన క్రౌడ్, అదేవిధంగా తొక్కిసలాట, నెట్టుకోవడం, ఇవన్నీ కూడా తీవ్ర ఒత్తిడికి గురి కావడం, అలసటికి గురి కావడంతోనే ఈ గుండె సంబంధిత సమస్యకు గురయ్యారు. దీంతో పాటుగా ఆయన కొంత సన్స్ట్రోక్ కూడా గురైనట్టు పోలీసులు భావించారు. ఎందుకంటే డీహైడ్రేట్ కూడా అయింది బాడీ అని చెప్పి అనేది. సో దీనికి సంబంధించి ఫ్రూట్స్ ఎక్కించడం కానీ మిగతా పార్టీకి సంబంధించిన అన్ని టెస్టులు కూడా పూర్తి చేశారు డాక్టర్స్ ఇక్కడ కుప్పం పిఈసీ హాస్పిటల్లో. సో ప్రస్తుతానికి అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది, సేఫ్, ఎలాంటి ప్రమాదం లేదు అనేది బాలకృష్ణ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. నందమూరి అభిమానులు, దేవుడి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానుల ఆశీస్సులతోనే నందమూరి తారక రత్న కోరుకున్నారని కూడా బాలకృష్ణ చెప్పారు. ఎందుకంటే మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర కుప్పంలో దిగ్విజయంగా నడుస్తూ ఉంది. మండుటెండలో కూడా ఇక్కడ ఇంకా సేఫ్, తారక రత్నకు సంబంధించి ఆరోగ్య పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడం మాత్రం ఖచ్చితంగా అభిమానులు, అదేవిధంగా నందమూరి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సంబంధించి కావచ్చు కొంత ఊరటనిచ్చే అంశంగా మనం చెప్పొచ్చు. మరికొద్ది సేపట్లోనే అంటే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపలే అంబులెన్స్ కూడా రెడీ చేస్తున్నారు, విత్ ఐసీయూ అంబులెన్స్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బెంగళూరుకి, అది మణిపాల్ హాస్పిటల్ కావేరీ హాస్పిటల్ అక్కడ ఉన్న బెంగళూరు లో అపోలోకి సంబంధించి అనేది మాత్రం ఇంకా తెలియదు కానీ కుటుంబ సభ్యులు స్పష్టం చేయలేదు. కానీ మొత్తానికి అయితే ఇక్కడ టీఈసీ హాస్పిటల్ కుప్పం నుంచి కొద్దిసేపట్లోనే ఆయన తరలించిపోతున్నారు. మనిషి దీర్ఘరాజు, మరోవైపు చూస్తే ఇప్పటి వరకు యాంజంగ్రామ్ చేశారు, అతనికి స్టంట్ వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా? అది క్లారిటీ లేదు, స్టంట్ వేశారని చెప్పి చెప్తున్నారు కానీ ఇంత మరి ఇంత అంత అంటే 90% పైగా బ్లాక్స్ ఉన్నాయనేది ఒక సమాచారం. ఆయన బీపీ నార్మల్ గా ఉంది, కండిషన్ నార్మల్ గా ఉంది మరొక సమాచారం. ఇది ఏది కూడా డాక్టర్స్ అయితే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం కానీ ఏదైతే స్పష్టంగా చెప్పలేదు కానీ అవుట్ ఆఫ్ డేంజర్, ప్రాణాపాయం అయితే లేదు. తారక రత్న ప్రస్తుతానికి నిలకడగానే ఉంది, ఆరోగ్యం అందరితో చక్కగా మాట్లాడుతున్నారు అనేది బాలకృష్ణ చెప్పడం జరిగింది. సో అది గురించే మిగతా ఫర్దర్ మెడికల్ రిపోర్ట్ సంబంధించి కావచ్చు, టెస్ట్లకు సంబంధించి కావచ్చు, ఈ కార్డియాక్ సంబంధించి కూడా మరింత
అప్డేటెడ్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం బెంగళూరుకి తరలిస్తున్నారు సమాచారం. దీనికోసం ఒక అంబులెన్స్ కూడా బై రోడ్డు తీసుకుని వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది మనీష. ఓకే, థ్యాంక్ యూ దినకర్ రాజు. ఫోటో టైమ్ వస్తుంది.